జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నిరుద్యోగుల కోసం ఆయన చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి టీ సర్కిల్ వరకు ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ నిరుద్యోగులకు ఎప్పుడు ఆంటక ఉంటుందని సంకేతం తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్ అన్నాని కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని గొప్ప సదుద్దేశంతో ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించడం జరిగిందన్నారు. కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటిస్తే దీనిపైన విమర్శలు చేయడం తగదని తెలుగుదేశం హయాంలో ఎంతమంది జీవితాలలో వెలుగు నింపారని గుర్తు చేశారు. భద్రతా భావంగా ఉంది ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంది అంటే దానికి కారణం మన జగన్ అన్న. అదేవిధంగా స్థానిక స్వపరిపాలన అనే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇళ్ల ముందుకే సేవలు అందించాలని కోరుతూ ప్రతి ఒక్క సేవని ఇంటి దగ్గరకు వాలంటీర్స్ ద్వారా అందిస్తూ మన సచివాలయం వ్యవస్థను స్థాపించి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే తన పాదయాత్రలో మాట ఇచ్చినారో ప్రతి ఒక్క మాటని ఆయన కల ద్వారా అంటే గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఒక సచివాలయం తద్వారా ఆ వ్యవస్థని మరీ చురుకుగా పనిచేయే విధంగా వాలంటీర్స్తో మనం పనిచేసుకుంటున్నాం. అది చూస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకం కూడా హౌస్ మ్యాపింగ్ చేస్తూ మన వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరి దగ్గర ఆ ఒక డేటా కలెక్ట్ చేసి సచివాలయంకి అందిస్తే అక్కడున్న మన స్టాఫ్ కూడా దాని సక్రమంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మనము ప్రతి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గతంలో మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అని